హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో చాలామంది పిల్లలు డౌట్ కాల్ చేసి అడుగుతున్నారు సార్ నోటిఫికేషన్ ఉందా లేదా ఉంటే ఎప్పుడు ఉండవచ్చు సో అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదా రావచ్చా రాకపోవచ్చా ఇది మెయిన్ క్వశ్చన్ యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్కి మంచి క్లియర్ ఆన్సర్ చెప్తాను యాక్చువల్గా ఇప్పుడు కొన్ని వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ అయి ఉన్నాయి ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది లేదంటే ఇప్పుడు ఎందుకు వస్తుందనే కారణాలు ఇదంతా లేదంటే ఇప్పుడు ఎందుకు రాదనే కారణాలున్నాయి యాక్చువల్గా ఇవన్నీ ఓన్ అజెంషన్స్ యాక్చువల్గా అంటే వాళ్ళకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఛానల్కు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని వాళ్ళు పెట్టే అజెంషన్స్ యాక్చువల్గా సార్ మీరు చెప్పేది కరెక్టు ఎలా అని క్వశ్చన్ అడతారు యాక్చువల్గా ఇదోటి క్వశ్చన్ కూడా ఉంది యాక్చువల్గా నేను అంటే నాకున్న ఈ ఎయిట్ ఇయర్స్ అనుభవం బట్టి చెప్తున్నాను యాక్చువల్గా నోటిఫికేషన్ వన్ ఆర్ టూ మంత్స్లో ఉండొచ్చు యాక్చువల్గా ఉండొచ్చు అంటున్నారు సార్ మరి ఉంటుందా అంటే ఉంటుంది పక్కాగా ఉంటుంది ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు తీసుకున్న తర్వాత ధర్నాలు చూసుకున్నా రాస్త రొక్కలు చూసుకున్నా ఓకేనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది దాని గురించి బాధపడద్దు కానీ చాలామంది విద్యార్థుల్లో ఒక అంటే ఒక ఆలోచన ఉందన్నట్టు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినంత నేను బుక్కులు పట్టుకుంటాను అంతవరకు నేను బుక్కులు పట్టాను నోటిఫికేషన్ వచ్చినంత నేను కోచింగ్ వెళ్తాను అంతవరకు కోచింగ్ వెళ్ళాను ఇక్కడ రెండు రకాల కేటగిరీ విద్యార్థులు ఒకడు ఫెయిల్ అయినోడు అంటే ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకొకరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఏంటంటే నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే ఇది లైఫ్ ఈ ఉద్యోగం అనేది నీ లైఫ్ గుర్తుంచుకోండి ఓకేనా ఒకసారి ఒక్కసారి ఉద్యోగం వచ్చేంతవరకు మాత్రమే కష్టపడండి తర్వాత మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి మీకు ఉద్యోగం వచ్చిందో అది కానిస్టేబుల్ కానివ్వండి ఎస్ఐ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి సచివాలయం కానివ్వండి గ్రూప్ వన్ కానివ్వండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ టెట్ డిఎస్ ఏదైనా కానివ్వండి ఒకసారి మీకు ఉద్యోగం వస్తే మీ లైఫ్ మొత్తం టర్న్ అవుతుంది గుర్తుంచుకోండి అంతవరకు మాత్రమే కష్టపడండి దాన్ని సరైన ప్రణాళిక వేసుకోండి ప్రిపరేషన్ చేయండి డెఫినెట్గా వస్తుంది రాదు అనేది గుర్తుంచుకోండి రాదు అనేది అసలు సమస్య ఉండదు పదివేల సార్లు మన బల్బును ఫెయిల్ కనిపెట్టి ఫెయిల్ అయిన థామస్ అల్వా ఎడిసన్ గారు పదివేల సార్లు అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు డిసప్పాయింట్ అయ్యి ఉన్నాడు కానీ మీరు కూడా ఉంటారు ఉండాలని కాదు యాక్చువల్ నోటిఫికేషన్ రాలేదని డిసప్పాయింట్మెంట్ కావచ్చు లాస్ట్ టైం ఉద్యోగం రావాలనే డిసప్పాయింట్మెంట్ కావచ్చు ఉండొచ్చు కానీ ప్లీజ్ కీప్ ఆన్ యువర్ ప్రిపరేషన్ మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండండి డెఫినెట్గా వస్తుంది నోటిఫికేషన్ చాలా దగ్గరలో ఉన్నారు నేను ఈ వీడియోలో పూర్తి సమాధానం ఇవ్వట్లేదు యాక్చువల్గా ఎందుకంటే నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానిలో డౌటే లేదు యాక్చువల్గా దానికి సార్ ఆధారాలు చూపించండి ఆ తర్వాత దానివంటే దానికి గవర్నమెంట్ నుండి ఫోర్స్ అవసరం లేదు అవన్నీ ఓకేనా తెలంగాణలో పక్క నోటిఫికేషన్ ఉంటుంది ఎందుకుంటుందో ఏ ఏ వ్యక్తిని అడిగినా చెప్తాడు ఆంధ్రలో కూడా పక్క నోటిఫికేషన్ ఉంటుంది యాక్చువల్గా జనవరి ట్వంటీ సిక్స్ రోజు రావాల్సిన నోటిఫికేషన్ పంచాయతీ ఎలక్షన్స్ వల్ల సో మున్సిపల్ ఎలక్షన్స్ వల్ల పోస్ట్ పోన్ అయింది డోంట్ వరీ డెఫినెట్ గా నోటిఫికేషన్ ఉంది నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఒకసారి ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి ఇది నీ లైఫ్ గుర్తుంచుకోండి ఓకేనా ఎవరో నీ లైఫ్ను బాగు చేయరు నువ్వే బాగు చేసుకోవాలి ఏ విధంగా బాగు చేసుకోవాలి చదివి బాగు చేసుకోవాలి సో మనం ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కోచింగ్ ఇస్తున్నాం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అన్ని సబ్జెక్టులు ఏ కోర్స్ అయినా పర్లేదు అన్ని సబ్జెక్టులు స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ దోరిస్తున్నాము నా నెంబర్ కాల్ చేయండి లేదా జిఏ అకాడమైన యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుని అక్కడ పర్చేజ్ చేసుకోండి పర్చేజ్ చేసుకోవడం రాకపోతే నాకు కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ వన్ ఎయిట్ జీరో త్రీ టూ ఎయిట్ కాల్ చేయండి విష్యూ ఆల్ దస్ థ్యాంక్ యూ